అర్థం ఏంటి? సాక్రిఫైస్ అంటే నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అంటారు కదా సార్. సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం కాదు, అనవసరమైన వాటిని వదిలేయడం, అదే సాక్రిఫైస్. గ్రేట్ థింగ్స్ ఆర్ డన్ బై ద గ్రేట్ సాక్రిఫైసెస్. అనవసరమైనటువంటి వాటిని వదిలేస్తే అవసరమైంది మిగిలిపోద్ది, సొసైటీకి అది చాలా బాగా కనపడుతుంది, మంచి శిల్పంలో కనపడుతుంది. కాబట్టి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ పేరెంట్స్ని ప్రేమించండి. పేరెంట్స్ పిల్లల్ని ప్రేమించొద్దు. పేరెంట్స్కి పిల్లలు ఒక బాధ్యత, పిల్లలకి పేరెంట్స్ ఒక ప్రేమ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా తల్లిని మా ఇంటి మా ఊర్లో మా అమ్మ నాకు మా అమ్మ నాకు మార్చి 23వ తారీఖు రిజల్ట్ వచ్చింది. మార్చి 23 రిజల్ట్ వచ్చింది. మార్చి 23న రిజల్ట్ వస్తే మార్చి 22 వరకు కూడా మా అమ్మగారు 100 రూపాయలు కూలి పనికి వెళ్ళారు. మిరపకాయలు కోయడం, పత్తి తీయడం, వరి నాట్లు వేయడం, కలుపులు తీయడం, ఇవన్నీ ఉంటాయి కదా, 100 రూపాయలే. మా ఊర్లో ఇప్పటికీ కూలి 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కూలి పనికి వెళ్తుంటే మార్చి 23న మా అమ్మకు ఫోన్ చేసి మార్నింగ్, అమ్మ ఈరోజు ఒక్కరోజు పనికి వెళ్ళాం మాకు, ఎందుకంటే నా పనికి వెళ్ళకుండా అసలు ఉండదు, ఎందుకంటే 100 రూపాయలు పోతాయి అంటుంది, నా మీద గొడవ వేసుకుంటుంది. ఫోన్ చేసామా, ఈరోజు నాకు రిజల్ట్ వస్తుంది, సాయంత్రం 7 గంటలకి నా రిజల్ట్ వస్తుంది, ఇంట్లోనే ఉండమా అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే ఆమె ఇంట్లోనే ఉంది. మార్చి 22 వరకు ఉన్నటువంటి మా అమ్మని ఊర్లో జనాలందరూ ఎలా పిలిచేవాళ్ళు అంటే, మా అమ్మ పేరు రాహిల్, పని టైం 9:30 అయ్యేసరికి పల్లెటూరులో పనులకు బయలుదేరుతారు. ఆ పొలం రైతులందరూ ఇంటింటికి వచ్చేసి అందరిని పిలుచుకొని పోతూ ఉంటారు పనులకి. మా అమ్మ పేరు రాహిల్ కదా, ఏమే రాహిల్ ఈరోజు పనికి రావట్లేదా, ఏందే కన్నం పడుతుందావు, రావా తొందరగా అంటే ఒక పిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తాం, ఏందే ఏమే అని ఎవరంటారు అంటే, అటు ఊర్లో ఉన్నటువంటి రైతులు మా అమ్మని పిలిచే విధానం అది. ఈరోజు మా ఇంటి వైపు వస్తే గజ 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 వణుకుతున్నారు. సీరియస్గానే చెప్తున్నాను, ఆ భయాన్ని నేను చూశాను జనాల్లో. మా ఊర్లోకి ఈరోజు నేను ఎంటర్ అవుతుంటే మా ఊర్లో పెద్ద పెద్ద రైతులు ఎవరు ఎవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి నేను ఎవరి ముందైతే చేతులు కట్టుకున్నానో వాళ్ళు కూర్చున్నోళ్ళు కాస్త నేను అలా వెళ్ళిపోతా ఉంటుంటే లేచి నిలబడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా లేస్తున్నారు అంతే. ఎవరిచ్చారు ఆ పవర్ అంటే ఎడ్యుకేషన్ ఇచ్చింది అంతే. మెగాస్టార్ చిరంజీవి, చంద్రబాబు నాయుడు, జగన్, కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా సరే మనం సంభాషించుకుంటాం. మెగాస్టార్ చిరంజీవి గొప్ప స్టార్, కానీ మనం సంభాషించుకుంటూ మాట్లాడేటప్పుడు ఏమంటాం, అరే చిరంజీవి గారు డ్యాన్స్ వేస్తాడరా, బా వాడు సూపర్ వేస్తాడరా అంటాం. అవునా, బా కేసీఆర్ గారు మాట్లాడతాడరా, సూపర్ మాట్లాడతాడరా అంటాం. అవునా కదా, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్లానింగ్ చేస్తాడరా, వాడు ఎమ్మ ప్లానింగ్ చేస్తాడరా అంటాం. జగన్ కష్టపడతాడరా, ఎమ్మ జగన్ గడు ఎమ్మ కష్టపడతాడరా అంటాం. అరే అబ్దుల్ కలాం గారు మంచి సైంటిస్ట్ అంటామా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగం రాశాడు రా అంటామా. అంటే ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి పవర్ని ఎవరైనా రెస్పెక్ట్ చేయాల్సిందంతే. మిగతా కళల వల్ల వచ్చినటువంటి పవర్కి ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి పవర్కి తేడా ఏంటంటే, నిన్ను ఎవరు గాడు అని పిలవలేరు, ఇది మాత్రం తెలుసు. కాబట్టి అందరికీ ఎడ్యుకేషన్ అంటే నిజంగా అండి చదువుకునే అవకాశం రావడమే చాలా గొప్ప. ఎందుకంటే నిజంగా దేవుడు నన్ను నాకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు, చదువుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఈ అవకాశాన్ని నేను మిస్ అయితే అసలు నాకు చదువుకునే అవకాశమే జీవితంలో లేకుండా పోయి ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో నాకు ఎంప్లాయీగా ఉండేవాడు. కాబట్టి చదువుకునే అవకాశం రావడం వల్ల నేను డిఎస్పి అయ్యాను కదా. మరి మీ అందరికీ చదువుకునే అవకాశం పుట్టుకతో వచ్చింది, నాకు పరిస్థితుల వల్ల వచ్చింది, మీ అందరికి పుట్టుకతో వచ్చింది. కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి కార్యక్రమాల యొక్క నిజమైన ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళాను, మా పెద్ద అబ్బాయి, ఇప్పుడు ఇంకో చిన్న అబ్బాయి, మా ఇద్దరు అబ్బాయిని జస్ట్ అలా ఎత్తుకొని ముద్దాడి వచ్చేసాను సార్. నిజంగా మళ్ళీ ఇక్కడి నుంచి నేను అనంతపురం ట్రైనింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను అండర్ ట్రైనింగ్లో ఉన్నాను, ట్రైనింగ్ నుంచి నన్ను ఎలక్షన్ డ్యూటీకి పంపించారు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్కి రావడం వల్ల ఎంతోమందికి ఎంతో కొంత పిల్లలకి వాళ్ళ యొక్క లైఫ్లో ఏదో ఒకటి మనం చెప్పిన వాళ్ళు అవుతాం. తర్వాత ఇంతమంది ప్రయాస, ఇంతమంది మేధావులు ప్రయాస, మీకోసం వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, నీకోసం వచ్చింది నీ ఫ్రెండ్స్ కాదు, సొసైటీలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ హానర్ అనేది పర్సన్స్ వాళ్ళందరూ. వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ యొక్క వాల్యూ ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టేజ్ మీద కూర్చుంటే రాఘవేంద్ర సార్ వచ్చారు, సార్ వచ్చారు, డీవీరావు అన్నారు, వెళ్ళి ఇక్కడ చూస్తే మీకు అర్థం కాదు వాళ్ళ యొక్క స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ మీద చూసినప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు మానుకొని మీకోసం వచ్చినప్పుడు ఆ ఇంపార్టెన్స్ యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని అర్థవంతంగా మీరు చేస్తారని చెప్పేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.